వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనతో విద్యా వ్యవస్థలో అలుముకున్న చీకట్లను చీల్చేందుకు నారా లోకేష్ వచ్చారని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ అమ్రుల్లా అన్నారు. ఈ సందర్భంగా తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం ముత్తుకూరు సెంటర్ వద్ద యువనేత నారా లోకేష్ పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ ఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని అమ్రుల్లా ఆరోపించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం దుర్మార్గపు చర్య అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.